కేంద్రం రాష్ట్రాల మధ్య మళ్ళీ పెట్రోల్ మంట నాలుగు రాష్ట్రాలకు హై అలర్ట్ కేంద్రంపై రాహుల్ ఫైర్ ఇండియాలోని టాప్ 10 న్యూస్ ని ఇప్పుడు చూద్దాం పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమంటూ ఆరోపించారు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకపోవడంతో ధరలు దిగిరావడం లేదన్నారు ఏపీ బెంగాల్ తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ కేరళ జార్ఖండ్లలో పెట్రోల్పై వ్యాట్ తగ్గించకపోవడంతో ధరలు పెరిగాయని విమర్శించారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు రాష్ట్రాల వైఖరి మారితేనే ప్రజలపై భారం తగ్గుతుందన్నారు ప్రధాని ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారైంది వచ్చే నెల 2 4 తేదీల మధ్య యూరప్ లో పర్యటించనున్నారు జర్మనీ డెన్మార్క్ ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించి ఆ దేశాల అధినేతలతో భేటీ కానున్నారు జర్మనీలో ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు దీంతో పాటు భారత్ జర్మనీల మధ్య జరిగే 6వ ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్ లోను పాల్గొననున్నారు అనంతరం డెన్మార్క్ లో ప్రధాని మాట్ ఫెడ్రిక్సన్ ఆహ్వానం మేరకు కోపెహాగన్ను సందర్శించనున్నారు నాలుగున తిరిగి భారత్కు తిరిగి వచ్చే ముందు ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమానుయెల్ మాక్రాన్తో రెండోసారి భేటీ కానున్నారు పిల్లల వాక్సినేషన్కు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని కోరారు దేశంలో మరొకసారి కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో పలు రాష్ట్రాల సీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పరిస్థితిని సమీక్షించారు కరోనా సంక్షోభాన్ని పూర్తిగా అధిగమించలేదని హెచ్చరించారు చాలా రోజుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయి అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఉండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సంగతిని గుర్తు చేశారు వాక్సిన్ అర్హత ఉన్న పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయాలని వారి టీకా కవరేజీకి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని నిరుద్యోగ సంక్షోభాన్ని చక్కదిద్దడంపై ప్రధాని మోదీ దృష్టి సారించాలని హితవు పలికారు భారత్ నుంచి పరిశ్రమలు వ్యాపారాలు నిష్క్రమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు 7 గ్లోబల్ బ్రాండ్లు 9 ఫ్యాక్టరీలు 649 డీలర్షిప్లు 84,000 ఉద్యోగాలు గల్లంతయ్యాయని రాహుల్ ట్వీట్ చేశారు హేట్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాలు మనగలగవేనని వ్యాఖ్యానించారు కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పేద ముస్లిం యువకులకు రాళ్లు రువ్వినందుకు బీజేపీ డబ్బు ఇస్తోందని తనకు అనధికార సమాచారం అందిందని ఆయన ఆరోపించారు రామనవమి హనుమాన్ జయంతి సందర్భంగా రాజస్థాన్ ఢిల్లీ మధ్యప్రదేశ్ గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరగడంతో దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు నాలుగు రాష్ట్రాల్లో భారీ విధ్వంసానికి మావోయిస్టులు ప్లాన్ చేశారు వచ్చే 2 వారాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది జార్ఖండ్ బీహార్ ఒడిశా బెంగాల్లో మావోలు విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉందని తెలిపింది దీంతో నాలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా మావోయిస్టు కదలికలపై నిరంతర పర్యవేక్షణ పెంచారు తమిళనాడు తంజావూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది కరెంటు షాక్ తో 11 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు కలిమేడు రథోత్సవంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రతి ఏటా నిర్వహించే రథోత్సవంలో భాగంగా ఈసారి కూడా వేడుకలు నిర్వహించారు భారీగా భక్తులు హాజరయ్యారు ఉత్సాహంగా రథాన్ని లాగుతున్న సమయంలో రథం పైభాగం హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తాకింది అగ్ని ప్రమాద ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అసెంబ్లీలో మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షలు గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక పరిహారాన్ని ప్రకటించారు చెన్నై రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఉన్నట్టుండి ఆసుపత్రి స్టోరేజ్ రూమ్ లో మంటలు అంటుకున్నాయి దీంతో ఆసుపత్రిలో రోగులు చిక్కుకుపోయారు వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు మంటల ధాటికి ఆసుపత్రి ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లా అంబూరుకు చెందిన ఓ వాహనదారుడు తన ఎలక్ట్రిక్ బైక్ కుళ్లిపు పెట్టాడు 3 నెలల్లో 4 సార్లకు పైగా తన ఎలక్ట్రిక్ బైక్ రిపేర్కి రావడంతో అతనికి చిరుతుకొచ్చింది తాజాగా అంబూర్ వద్ద ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బైక్ ఆగిపోవడంతో అతనికి కోపం వచ్చింది దీంతో పెట్రోల్ పోసి అందరూ చూస్తూ ఉండగానే వాహనానికి నిప్పు పెట్టాడు ఛార్జింగ్ పదే పదే తగ్గిపోతుందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన సమస్య పట్టించుకోవడం లేదని అందుకే బైక్ను కాల్ చేసినట్లుగా బాధితుడు తెలిపాడు